గతేడాది వన్డేలో అద్భుతంగా రాణించిన ప్లేయర్లతో ఐసీసీ ఓ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ఇద్దరే చోటు దక్కించుకున్నారు. శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ మాత్రమే ఐసీసీ 2022 జట్టులో ఉన్నారు. ఈ జట్టులో రోహిత్, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. వన్డే జట్టుకు కెప్టెన్ గా బాబర్ అజమ్ ను ఐసీసీ సెలెక్ట్ చేసింది. గతేడాది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అదరగొట్టేశాడు. 9 వన్డేల్లో 3 సెంచరీలు సాధించాడు. 84.87 యావరేజ్ తో 679 పరుగులు కొట్టాడు. 2022ను బాబర్ మెమరబుల్ గా మార్చుకున్నాడు. గతేడాది పాకిస్తాన్ కు 3 వన్డే సిరీస్ లో అందించాడు. ఆడిన 9 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ లోనే పాక్ ఓడింది. దీంతో కెప్టెన్ గా బాబర్ అజమ్ అన్స్టాపబుల్ అనిపించుకున్నాడు. గతేడాది ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా నిలకడగా రాణించాడు. 68.75 యావరేజ్ తో 550 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించి ఐసీసీ వన్డే టీంలో ఛాన్స్ కొట్టేశాడు. గతేడాది 709 పరుగులు చేసిన వెస్టిండీస్ ప్లేయర్ షాయ్ హోప్ కూడా ఐసీసీ టీంలో ఉన్నాడు. 2022లో టీమిండియా యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెంట్ గా రాణించాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్యాలెండర్ ఇయర్ లో 17 మ్యాచుల్లో 724 రన్స్ కొట్టాడు. యావరేజ్ 55.69. 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. మిడిల్ ఆర్డర్ లో సూపర్ షోతో ఐసీసీ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది 15 మ్యాచుల్లో 558 రన్స్ తో సత్తా చాటిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ కూడా ఐసీసీ జట్టులో ఉన్నాడు. ఆల్రౌండర్ కోటాలో జింబాబే ప్లేయర్ సికిందర్ రజా ఐసీసీ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సికిందర్ రజా 8 వికెట్లు తీసి 645 పరుగులు సాధించాడు. గతేడాది 15 వన్డేల్లో 24 వికెట్లు తీసి 330 పరుగులు కొట్టిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ ఆకట్టుకున్నాడు. 27 వికెట్లు తీసిన విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ కూడా ఐసీసీ 2022 టీంలో చోటు దక్కించుకున్నాడు. 2022లో టీమిండియా యువ పేసర్ సిరాజ్ సైతం అదుర్సి అనిపించాడు. 15 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీశాడు. గతేడాది 18 వికెట్లు దక్కించుకున్న ట్రెంట్ బౌల్ట్ కూడా ఐసీసీ వన్డే టీంలో ఉన్నాడు. ఆసీస్ స్పిన్నర్ యాడమ్ జంపా సైతం 11 మందితో ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు.